వరల్డ్ ఫేమస్ శ్రీవారి లడ్డు ప్రసాదం ఇప్పుడు దేశవ్యాప్తంగా మోస్ట్ బర్నింగ్ టాపిక్ అయింది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న లడ్డు లడాయి తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. మరి ఈ షోపై సీఎం చంద్రబాబు యాక్షన్ ప్లాన్ ఏ విధంగా ఉండబోతోంది? విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎలా ముందుకెళ్లాలని డిసైడ్ అయింది? ఇప్పుడు ఇవే ప్రశ్నలు ఉత్కంఠ రేపుతున్నాయి. కల్తీ నెయ్యిపై విచారణ సిబిఐకి ఇస్తారా లేదంటే సిఐడికి అప్పచెప్తారా? ఇప్పుడు ఇదే అంశంపై డీజీపీ, టీటీడీఓ శ్యామలరావు సహా ఉన్నతాధికారులతో చర్చించారు సీఎం చంద్రబాబు. కల్తీ నెయ్యి వ్యవహారంలో బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే ప్రకటించారు ఆయన. దర్యాప్తు బాధ్యతలు సిబిఐకి ఇవ్వాలా, సిట్ లేదా సిఐడితో విచారణ చేయించాలా అనే దానిపై ఆలోచిస్తున్నారు. ఇక మరోవైపు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సైతం సిబిఐ విచారణకు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారన్నది ఇంట్రెస్టింగ్ గా మారింది. ఇక ఇదే అంశంపై ప్రధాని మోదీకి వైసీపీ అధినేత జగన్ లేఖ రాయడం హాట్ టాపిక్ గా మారింది. టీటీడీ ప్రతిష్టను దెబ్బతీయడానికి చంద్రబాబు ప్రయత్నిస్తున్నారంటూ ప్రధానికి జగన్ లేఖ రాశారు. రాజకీయ లబ్ధి కోసం ముఖ్యమంత్రి స్థాయి మరచి ప్రవర్తించారని ఆ లేఖలో పేర్కొన్నారు మాజీ సీఎం. లడ్డు వివాదంలో క్లౌడ్ కిచెన్ బిజినెస్ ద్వారా 6 లక్షలు సంపాదిస్తున్నారు శైలజ గారు. మీరు వారి నుండి నేర్చుకోవడానికి ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. నిజానిజాలు వెలుగులోకి రావాలని, అసత్యాలు ప్రచారం చేసిన చంద్రబాబును తీవ్రంగా మందలించాలని ప్రధానికి జగన్ లేఖ రాశారు. ఆ లేఖలో పలు అంశాలు ప్రస్తావించారు. టీటీడీ పవిత్రతని పునరుద్ధరించాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు జగన్. మొత్తంగా సిబిఐ కా సిఐడి విచారణ కాని చంద్రబాబు ఆలోచిస్తుంటే ఇటు చంద్రబాబును మందలించాలంటూ ప్రధాని మోదీకి జగన్ లేఖ రాయటం చర్చనీయాంశమైంది. మరింత సమాచారం అసోసియేట్ ఎడిటర్ ఈశ్వర్ అందిస్తారు. ఈశ్వర్, ప్రధానంగా 2 అంశాల మీద చాలా కూలంకషమైన చర్చ ఈరోజు ముఖ్యమంత్రి నివాసంలో జరిగింది. ఎందుకంటే ప్రధానంగా 1, ఆలయ సాంప్రదాయాలని కాపాడాల్సిన బాధ్యత ఉంది కాబట్టి సంప్రోక్షణ లాంటి కార్యక్రమాలని ఎలా చేపట్టాలన్నది ఆగమ సలహా మండలి చేత వాళ్ళతో సమావేశమయ్యారు. అదే సమయంలో తీసుకోవాల్సిన చట్టపరమైన చర్యలు, ఒక సున్నితమైన అంశం జాతీయ వ్యాప్తంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ప్రకంపనలు సృష్టించింది, పెద్ద ఎత్తున కోట్లాది మంది ప్రజల మనోభావాలను దెబ్బతీసింది కాబట్టి దీని మీద ప్రజల మనోభావాలని కాపాడాలి అంటే, అదే సమయంలో టీటీడీ ప్రతిష్టని కాపాడాలి అంటే, టీటీడీ గౌరవాన్ని నిలబెట్టాలి అంటే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలి. 2 అంశాల మీద చాలా కీలకమైన చర్చ జరిగింది. ఉదయం జరిగిన చర్చలో టీటీడీ ఈవోతో పాటు ఆగమ సలహా మండలి పెద్దలు కూడా పాల్గొన్నారు. వాళ్ళందరూ మహాశాంతి యాగం చేయాలన్న ఒక ప్రతిపాదనను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకొచ్చారు. మరొకసారి దానికి సంబంధించి చర్చించిన తర్వాత ఈరోజు సాయంత్రం కీలక నిర్ణయాన్ని టీటీడీ ఈవో ప్రకటించబోతున్నారు. వాస్తవానికి ఇది టీటీడీకి సంబంధించిన అంశం. పూర్తిగా టీటీడీ ఒక ఇండిపెండెంట్ బాడీగా ఉంది కాబట్టి దాన్ని పూర్తిగా వాళ్లే దానికి సంబంధించిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇతరులు జోక్యం చాలా తక్కువ ఉంటుంది, ప్రభుత్వ జోక్యం కూడా చాలా తక్కువ ఉంటుంది. టీటీడీలో మొత్తం దాన్ని పర్యవేక్షించేందుకు, ఆ క్రతువులు జరుగుతున్న క్రతువులను పర్యవేక్షించేందుకు ఆగమ సలహా మండలి ఉంటుంది. సో వాళ్ళు అలాగే ప్రధాన అర్చకులు, టీటీడీ అధికారులు మాత్రమే కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం కాబట్టి మరొకసారి టీటీడీ ఈవో అందరు పెద్దలతో చర్చించి ఈరోజు సాయంత్రం దానికి సంబంధించిన ఒక కీలకమైన ప్రకటన చేయబోతున్నారు. అది మహాశాంతి యోగం రేపు చేస్తే బాగుంటుంది. రేపు రోహిణి నక్షత్రం, స్వామివారికి కూడా బలమైన ముహూర్త బలం ఉంది దాంట్లో. దీని నేపథ్యంలో రేపు ఉదయం 6 గంటల నుంచి, అంటే స్వామివారి నిత్య నైవేద్యాలకు కావచ్చు, నిత్య సేవలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా 6 గంటలకు ప్రారంభించి 10 గంటల లోపల దాన్ని పూర్తి చేయాలి. అదేవిధంగా తర్వాత సంప్రోక్షణ కూడా పూర్తి చేయాలన్నట్టుగా ఒక ప్రతిపాదన వచ్చింది. ఆ ప్రతిపాదన వైపు అందరూ మొగ్గు చూపారు. దానికి సంబంధించి మరొకసారి కొంతమంది పెద్దలతో, కొంతమంది పీఠాధిపతులు, మఠాధిపతులను కూడా సంప్రదిస్తుంది ప్రభుత్వం. ప్రస్తుతం సాయంత్రం 7 గంటలకి టీటీడీ ఈవో ప్రెస్ మీట్ పెట్టబోతున్నారు. దాంట్లో దానికి సంబంధించిన కీలక నిర్ణయాన్ని ఆయన ప్రకటించబోతున్నారు. మరొకవైపు విచారణకు సంబంధించిన చాలా కీలకమైన నిర్ణయాన్ని కూడా ఈరోజు ప్రకటించే అవకాశం ఉంది ప్రభుత్వం. విచారణని ప్రభుత్వం టేకప్ చేసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జాతీయ స్థాయిలో అంశం కాబట్టి అందులోనూ నెయ్యి సప్లై చేస్తున్న ఈ ఏదైతే ఆరోపణలు ఎదుర్కొంటున్న సంస్థకి సంబంధించి ప్రధాన కార్యాలయం ఉత్తరప్రదేశ్లో ఉంది. ప్రస్తుతం నెయ్యి సరఫరా చేసిన కార్యాలయం తమిళనాడులో ఉంది. సో ఇతర రాష్ట్రాలతో కూడా ముడిపడి ఉంది. జాతీయ స్థాయిలో ఆందోళన వ్యక్తమవుతున్నాయి కాబట్టి సిబిఐ ఆ విచారణ చేస్తే బాగుంటుందన్న విషయానికి ప్రభుత్వం కూడా అదే ఆలోచన చేస్తోంది. ప్రభుత్వం కూడా సిబిఐ విచారణ కోరుతూ లేఖ రాసే అవకాశం ఉన్నట్టుగా అర్థమవుతోంది. సో ఈరోజు రాత్రికి 2 నిర్ణయాలు, కీలకమైన నిర్ణయాలు వచ్చే అవకాశం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ ఈశ్వర్.